చిత్తూర్ జిల్లా బంగారుపాలెం మండలం పరిధిలోని కల్లూరుపల్ల గ్రామంలో దళితులు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని దౌర్జన్యంగా కొంతమంది అగ్రకుల నాయకులు ఆక్రమించుకున్నారని వారికి అండగా ఉంటామని బీఎస్పీ నాయకులు భరోసా ఇచ్చారు. స్థానిక జడ్పీటీసీ అభ్యర్థి ఎం మహేష్ మాట్లాడుతూ, దళితుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న భూమిని తిరిగి వారికి ఇచ్చేయాలని, అలాగే ఈ దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఎస్పీ కమిషనర్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దళిత గిరిజన మైనార్టీల బహుజనుల కోసం బీఎస్పీ ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని వారు తెలిపారు. నేను బహుజన్ సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడిని, అలాగే బంగారుపల్లి మండలం జడ్పీటీసీ క్యాండిడేట్ని. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పుతులపట్టు నియోజకవర్గం బంగారుపల్లి స్థానికంగా ఉన్నటువంటి కల్లూరుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే, దళితులు దాదాపు 45 కుటుంబాలకి కేటాయించిన ఇండ్ల స్థలాల్ని సోకాల్డ్ అగ్రవర్ణ కులస్తులు, పార్టీలకు అతీతంగా వాళ్ళు ఇరువురు కుమ్మక్క అయిపోయి, దళితులు ఎవరైతే దాదాపు 40 కుటుంబాలు చెరువు ఒక 500 రూపాయలు షేర్ వేసుకొని అందరికీ అనుకూలంగా దీన్ని లెవెల్ చేసుకొని అన్ని సమంగా చేసుకుంటుంటే, ఎంతో దుర్బుద్ధితో, కుల దురహంకారంతో, కుల గజ్జితో దళితులు సోకాల్డ్ అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరు పైన ఉండకూడదు అనే ఒక దుర్బుద్ధితో నైట్కి నైటు మామిడి చెట్లు నాటడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ. అలాగే కులం లేదు, మతం చూడము, రాజకీయం చూడమని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు కూడా దీనికి వంతు పలుకుతూ, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, రెడ్డి కులస్తులు కానీ, బల్జి కులస్తులు కానీ, అలాగే ఇతర రాజకీయ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ ఇక్కడున్న దాదాపు 40 కుటుంబాల దళిత కుటుంబాలని అణగదొక్కాలని చూసి, వీళ్ళని ఎలాగైనా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇవ్వకుండా దీన్ని అన్ని విధాలుగా రాజకీయంగాను, సామాజికంగాను, అలాగే అధికారుల ద్వారాను అన్ని విధాలుగా దీన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోనివ్వము. ఈ కుల దురహంకారం కానీ, కుల గజ్జి ఆటలు ఇంకా సాగవు. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే కల్లూరుపల్లి గ్రామస్తులందరికీ బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది.